అయితే అసలు నువ్వు నార్మల్ గా ఒక విషయం నేను అడుగుతాను డైరెక్ట్ గా చెప్పు నువ్వు బాగా కలివిడిగా మాట్లాడుతున్నావు కాబట్టి అడుగుతా కలివిడి అంటే కలివిడి అంటే ఒక ఫ్రెండ్లీగా ఒక రిలేటబిలిటీ అండ్ జావియల్ గా అడగను సార్ అసలు హీరోగా అవడానికి నీకున్న లక్షణాలు ఏంటి నీకు నచ్చినవి నాకు నీలో నీకు నచ్చిన నేను హీరో అని అనిపించడానికి ఒకటి వచ్చేసి నేను మెయిన్ గా నేను హీరో కంటే కూడా నాకు ఎంటర్టైన్ చేయడం ఇష్టం సార్ ఆడియన్స్ ని అంటే యూజువల్ గా నేను చిన్నప్పటి నుంచి చూసుకుంటే నా చుట్టూ ఉండే నీ గ్రూప్ లో ఎక్కడ ఉన్నా కానీ నాకు ఆ జోక్లు వేయడం కానీ లేకపోతే కలిసి కొన్ని ప్లాన్ చేయడం కానీ కలిసి అందరం తిరగడానికి గానీ లేకపోతే అలా చేయడం ఇష్టం సో అదానికి ఎందుకు ఇష్టం అంటే ఎంటర్టైన్ అవుతాం కదా నవ్వుతాం కదా రాత్రి పడుకునేటప్పుడు నాకు హ్యాపీగా ఉంటది ఈ రోజు ఇలా కొంచెం కొంత నవ్విచ్చాను అని చెప్పే సో జస్ట్ పది మందిని మా ఫ్రెండ్స్ ని నవ్వించి నేను హ్యాపీ ఫీల్ అవుతున్నప్పుడు ఒకేసారి కొంత వేల మందిని లక్ష మందిని నేను ఎంటర్టైన్ చేయగలుగుతున్నాను అంటే దట్ ఈస్ త్రూ సినిమా సో ఆ ఛాన్స్ హీరోగా చేస్తే ఎక్కువగా ఉంది నాకు సో ఇంకా ఎక్కువ హాయిగా నిద్రపోగలుతాను నైట్ సో అందుకని చెప్పి నేను హీరో అవుదామని డిసైడ్ అయ్యాను కానీ ఈ ఒక్క రీజన్ ఉంటే సరిపోదని నాకు తెలుసు దాని గురించి నేను ఎంతో హార్డ్ వర్క్ చేసి ఉన్నాను అంటే డాన్స్ చేయడం కానీ లేకపోతే ఫైట్స్ చేయడం కానీ లేకపోతే యాక్టింగ్ నేర్చుకుందాం అని నేర్చుకోవాలి క్లాసెస్ కోర్సెస్కి వెళ్ళాలని డాడీ చెప్పారు బట్ నాకు అనిపించింది ఏంటంటే అది నేర్చుకుంటే వచ్చేది నాకు అంటే నేర్చుకున్నాక అనిపించింది నేర్చుకోక ముందే అనిపించింది నేర్చుకుంటే ఒక చోటికి వెళ్ళా సార్ రెండు కి వెళ్ళా వెళ్ళి చూస్తే నాకు తెలిసిందే చెప్తున్నారు అనిపించింది అండ్ ఆల్సో అది ఎవరికి హెల్ప్ అవుతుంది అండి ఆ క్లాసెస్ ఇప్పుడు కెమెరా ఫేర్ ఉంటది లేదా షై ఉంటది కదా కొంచెం అప్ అవ్వలేకుండా వాళ్ళకి హెల్ప్ అవుతుంది సార్ అది అది ఓవర్కమ్ అవడానికి నాకు ఆ కెమెరా ముందు భయము అదంతా ఏం లేదు నాకు ఒకసారి స్క్రిప్ట్ చూసుకుంటే కాన్ఫిడెంట్ ఇంకా చేసేస్తాం ఎలా వచ్చింది కాన్ఫిడెన్స్ ఇంకా ఏమో సార్ తెలియదు చిన్నప్పటి నుంచి డాడీని చూస్తూనే ఉన్నాం కదా అలాగే వచ్చేసి ఉంటుంది సో యాక్టింగ్ అనేది నాకు తెలిసినంత వరకు యూ హ్యాప్ టు బి బాండ్ విత్ ఇట్ అండ్ అందరికి ఉంటుంది ఆ కెమెరా ఫియర్ పోతే ఎవ్రీబడి కెన్ డూ ఇట్ అండ్ ఐ ఫీల్ ఓకే సో న్యాచురల్ గా మనం యాక్టింగ్ చేయాలంటే యాక్టింగ్ చేయకూడదు యాక్ట్ చేస్తున్నట్టు ఉండకూడదు ఓన్ చేసుకుని చేయగలగాలి అండ్ ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ గుడ్ జాబ్ బికాజ్ మా ఫాదర్ గాని నేను చేసిన సినిమా డైరెక్టర్లు కానీ వాళ్ళందరూ ద వెరీ హ్యాపీ విత్ మై పర్ఫార్మెన్స్ సో హీరో అవ్వాల్సిన లక్షణాలు యాక్టింగ్ రావాలి మెయిన్ గా యాక్టింగ్ రావాలి సో నేను అదొక్కటి హైలైట్ చేయకుండా ఇప్పుడు దాకా నేను మిగతా కష్టపడి నేర్చుకున్నాను కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నేను ఇవ్వచ్చు అవ్వచ్చు అని చెప్పుకున్నాను అవి కూడా క్వశ్చన్స్ అడిగారు ఆ రోజు ఆ క్వశ్చన్స్ అడిగిన పాట కట్టేనే అనమాట సో అది ఒక స్పీచ్ లాగా కలిసి యూట్యూబ్ లో పడిపోయింది అది బట్ యాక్చువల్ గా నన్ను క్వశ్చన్స్ అడిగారు అక్కడ ఆ రోజు వచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ వైపు మైక్ ప్రాబ్లం ఉండింది ఓకే సో అందుకే అవి అవి ఇవి ఇవి యాక్టింగ్ అనేది నేర్చుకోలేదు ఇవి నేర్చుకున్నాను సో ఇవన్నీ కలిపి చేస్తే హీరో అవుతామని అనుకుంటున్నాను అలాగే హీరో అయిపోయావు అంతే సార్ అంటే సినిమా కంప్లీట్ గా నువ్వు అయిపోయిన తర్వాత చూసావా చూసాను సార్ ఏమనిపించింది నీకు ఐఎమ్ వెరీ హ్యాపీ నేను అనుకున్న నేను అనుకున్నాను స్టోరీ విన్నప్పుడు అనుకున్న దానికంటే ఒక చాలా వరకు ఇంకా శాతం చాలా బాగా వచ్చింది సార్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అంటే కంప్లీట్ గా ఫిల్మ్ చూసినప్పుడు పార్ట్లీ పార్ట్లీగా చేస్తారు కదా మీరు వర్క్ తర్వాత ఎయిటింగ్ డబ్బింగ్ కూడా అలాగే పార్ట్ బై పార్ట్ అవుతుంది ఇవన్నీ కలిపి ఒకసారి చూస్తే నేను అదిరిపోయాను అనిపించిందా నీకు అంటే అన్ని కలిపి చూసినప్పుడు యా అనిపించింది బట్ ఆ పార్ట్ బై పార్ట్ ఎవ్రీ స్టెప్ ప్రాసెస్ లో కూడా ఐఎమ్ వెరీ డీప్లీ ఇన్వాల్వ్ అనమాట బిహైండ్ ద సీన్స్ సో అంటే నాకు ఇష్టం లేకుండా ఈ సినిమాలో ఒక్క ఫ్రేమ్ లేదు ఓ యా అంటే మరి బాగా వేలు పెట్టేసేవా సినిమా వేలు పెట్టాను అని అను నేనంటే ఇప్పుడు ఎడిటింగ్ దగ్గర ఉన్నాను అనుకోండి వాళ్ళని అడుగుతాను నాకు అనిపించింది చెప్తాను సార్ మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పాను సార్ మీకు ఏమనిపిస్తుంది సో నాకు అనిపించింది చెప్పి వాళ్ళని అడిగి లాస్ట్ కి వాళ్ళకి వాళ్ళ డిసిషన్ నాకు ఇది అనిపిస్తుంది అని చెప్తాను వాళ్ళు ఏం చేస్తే అదే ఎందుకంటే నేను నాకు ఎలా ఫీల్ అవుతానంటే ఈ జనరేషన్ థాట్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ ఉంటది నా ఫ్రెండ్స్ తో నేను సినిమాలు చూసినప్పుడు నాకు తెలుసు ఏ సినిమా మేము బోర్ కొడుతుంది లేదా ఏ సినిమా మాకు బాగా ఎంటర్టైన్ చేస్తుంది అనేది నాకు ఆ జడ్మెంట్ ఉందని ఫీల్ అవుతున్నప్పుడు ఆ జడ్జ్మెంట్ ఇప్పుడు మిగతా రెండు సినిమాల్లో నేను అలా ఇన్వాల్వ్ అవ్వలేను ఈ సినిమా కొంచెం ప్రొడ్యూసర్ కాబట్టి ఐ హావ్ ఫ్రీడమ్ టు సే వాట్ ఐ ఫీల్ నా మైండ్ లో నా ఒపీనియన్ చెప్పగలుగుతాను సో అండ్ ఒకసారి చెప్పడం స్టార్ట్ చేస్తే ఎవ్రీవేర్ దే ఆర్ హ్యాపీ యాక్సెప్టింగ్ అండ్ ఏమంటారు ఇంప్రూవ్మెంట్ ఉంది అన్నట్టుగా నాతో నాకు కమ్బ్యాక్ వచ్చింది వాళ్ళ నుంచి సో ఐ ఇన్వాల్వ్డ్ అనమాట అందుకే ప్రతి దాంట్లో కూడా ఓకే ఈ మధ్య రోజుల్లో నువ్వు అన్నట్టుగా మాకు తెలుస్తుంది మేము చూస్తాం కదా ఆడియన్స్ అని ఈ మధ్య రోజుల్లో నువ్వు చూసిన సినిమాలో నీకు బాగా నచ్చిన సినిమా ఏంటి హాయ్ బాగుంది సార్ హాయ్ నచ్చింది అండ్ ఇప్పుడు నాకు సరేగా అంటే గుర్తు రాకలేదు లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి నేను సినిమాలు కొంచెం తక్కువ వెళ్ళాను టిల్లు స్క్వేర్ చూసా చూసాను సార్ అది టిల్లు స్క్వేర్ వచ్చేసి ఇప్పుడు పార్ట్ వన్ ని మైండ్ లో పెట్టుకొని సీన్ టు సీన్ సేమ్ ఫామ్ లో పెట్టుకొని తీసారు ఆయన అండ్ కంప్లీట్ గా నవ్వించారు మళ్ళా కూడా గ్రేట్ మంచిగా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సర్ ఓకే ఐ లైక్ ఇట్ అంటే ఈ సినిమా కూడా అలా ఉండొచ్చా ఉండొచ్చు ఎంటర్‌టైన్‌మెంటే రెండు ఎంటర్‌టైన్‌మెంటే కాబట్టి అంటే సేమ్ సేమ్ గా ఉండదు అది డిఫరెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇది డిఫరెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్మెంట్ కంటెంట్ వేరే మే బి ది సేమ్ యా యా అండ్ ఆఫ్ ది డే వి జనరేట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ లాఫ్టర్ అంతేనా యా యా ఓ ఫాంటస్టిక్ నీకు నచ్చిన హీరో బాగా మనసుకి నేను ఎప్పటికైనా అలా చేయాలి అని అనిపించే హీరో ఎవరు హెత్తిక్ రోషన్ రోషన్ అంటే తెలుగులో ఎవరు లేరు నీకు సార్ కానీ అన్న ఎందుకంటే ఐ రిలేట్ అంటే హైట్ నా హైట్ గానీ డాన్స్ గానీ అంత హైట్ ఉన్నా గానీ డాన్స్ ఫుల్ చేస్తారు అండ్ ఫైట్స్ చేస్తారు సో నా హైట్ అంటే టాలీవుడ్ లో నేను బాగా కీన్ గా అబ్జర్వ్ చేసేది ప్రభాస్ గారు సో ఐ సీ క్లీన్ గా అతని అతను ఎలా హౌ హీ క్యారీ హిమ్ సెల్ఫ్ అనేది అంత పెద్ద హైట్ కట్అవుట్ పెట్టుకొని ఆయన బాడీ లాంగ్వేజ్ గాని అవన్నీ ఎట్లా మెయింటైన్ చేస్తారు అనేది నేను అబ్జర్వ్ చేస్తాను బాగా అండ్ హితిక్ రోషన్ గారు డాన్స్ బాగా చేస్తారు అంత హైట్ పెట్టుకునే అంతా కూడా సో అందుకే అలా చెప్పాను ఓకే అంటే నార్మల్ గా హీరోల్లో మనకి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి రామ్ చరణ్ దగ్గర నుంచి బన్నీ దగ్గర నుంచి ఇంతమంది మంది ప్రభాస్ మహేష్ జూనియర్ ఎన్టీఆర్ నాని ఇంతమంది హీరోలు ఉంటే టక్ మంది నేను నుంచి హృతిక్ రోషన్ నచ్చింది కొంచెం ఆశ్చర్యపోయింది నేను లేదా ఇప్పటివరకు నేను చాలా ఇంటర్వ్యూలు ఇచ్చినా కదా ఆ మిగతా ఇంటర్వ్యూలో నేను ఆ వీళ్ళందరి పేర్లు ఆల్రెడీ చాలా సార్లు చెప్పి ఉన్నాను వాళ్ళ గురించి కూడా చెప్పి ఉన్నాను సో ఇప్పుడు ఇప్పుడు ఎందుకు అని వచ్చింది అంతే అంతేనా అంతే అదే బాలీవుడ్ ఎక్కడ చెప్పలేదు కదా మీది నాగేంద్ర గారి కొంచెం స్పెషల్ గా ఉండాలని చెప్పి బాలీవుడ్ చెప్పాను నన్ను హైలైట్ చేయడం కోసం అని చెప్పి స్పెషల్ ఉండడం కోసం నేను అని చెప్పాను అసలు నార్మల్ గా అంటే ఈ జనరేషన్ బాయ్స్ ఈ జనరేషన్ బాయ్స్ అందరికి సినిమాల్లోకి రావాలని దాదాపుగా ఉంటుంది అవును ఎంత పెద్ద చదువు చదువుకున్న వాళ్ళైనా ఇంజనీరింగ్లు డాక్టర్లు చేసిన వాళ్ళు కూడా ఇండస్ట్రీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బట్ నీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టీవీ ఇండస్ట్రీ నువ్వు టీవీలోకి ఎక్కడ ఎంటర్ అయినట్టుగా నాకు అనిపించలేదు కదా అవునవును అదే చిన్నప్పుడు సిక్స్త్ సెవెంత్ క్లాస్ ఒక సీరియల్ చేసా సార్ హీరోగా ఒక వన్ ఎపిసోడ్ పైన చేశా మా టీవీలో అన్న చెల్లెలు అని అన్న నేను ఆ సీరియల్లో చెల్లెలు నాకు ముగ్గురు అందులో వన్ ఆఫ్ ద సిస్టర్ మై మై ఓన్ సిస్టర్ ఆల్సో డెడ్ షీ గాట్ నంది అవార్డ్ సో సీరియల్ చిన్నప్పుడు చేసి ఉన్నాను బట్ నాకు అప్పుడు అంత గుర్తు లేదు నేను ఏం చేశాను కూడా అంత ఇంట్రెస్ట్ గా చేయలేదే అంటే ఊహ ఊహ ఎంత ఎక్కువగా లేదు జస్ట్ సెట్ వెళ్ళి ఆడుతూ పాడుతూ చేశాను అనమాట అది ఒక మా డాడీ ఎట్లా అంటే సమ్మర్ హాలిడేస్ లో ఒక టెన్ డేస్ చిన్న పిల్లల ట్రాక్ పెడదాము ఇలా ఖాళీ ఉంది కదా ఆ టైప్ లో స్టోరీలో మమ్మల్ని పెట్టారు అది కాస్త బీవచ్ టాప్ రేటింగ్ వచ్చింది పిల్లల మీద అని చెప్పి పది ఎపిసోడ్లు కాస్త ఎపిసోడ్ కి వెళ్ళిపోయింది అనమాట వన్ థర్టీ ఎపిసోడ్ దాకా చేసాం తర్వాత నేను పెద్దగా అయితే మళ్ళీ మా ఫాదర్ అనమాట నేను పెద్దగా సో అదే మీ ఫాదర్ నీ గురించి చాలా రహస్యాలు చెప్పారు ఇంకా అక్కడ ఇంటర్వ్యూలో చాలా అవన్నీ నీకు చెప్పకూడదు నువ్వు ఇంటర్వ్యూలో చూడు చూస్తాను లేకపోతే నువ్వు ఎలర్ట్ అయిపోతావు ఇప్పుడు అవన్నీ అంటే నేను